ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దే దుర్గారావు. ఈరోజు భారత 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన కార్యక్రమం కొత్త ఢిల్లీలోని కర్తవ్య పథంలో జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ పరేడ్కు ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాన కవాతులో భారత సైనిక శక్తి సామర్థ్యాలను, అభివృద్ది, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించారు. భారత బయోటెక్ అభివృద్ది చేసిన కోవిడ్-19 నాసిల్ వ్యాక్సిన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు కొత్త ఢిల్లీలో ఆవిష్కరించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డును ప్రకటించారు. ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నాట్ స్కీవర్ విజేతలుగా నిలిచారు. ఇక వార్తలు వివరంగా. ఈరోజు భారత 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన కార్యక్రమం కొత్త ఢిల్లీలోని కర్తవ్య పథంలో జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ పరేడ్కు ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ద స్మారక స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత జాతీయ గీతం ఆలపించారు. 21 తుపాకుల గౌరవవందనం సమర్పించారు. కర్తవ్య పథంలో రాష్టపతి గౌరవవందనం స్వీకరించడంతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. కర్తవ్యపథ్ కవాతులో భారత ఆర్మీ నుంచి 61 అశ్విక దళం, 9 మెకనైజ్డ్ కాలంలు, 6 మార్చింగ్ కంటింజెంట్ల మౌంటెడ్ కాలం పాల్గొన్నాయి. దేశీయంగా అభివృద్ది చేసిన అర్జున్ ట్యాంక్, నాగ్ మిస్సైల్ సిస్టమ్, K9 వజ్ర, హౌజర్ గన్, ఆకాష్ వెపన్ సిస్టమ్ వంటి యుద్ద పరికరాలను ప్రదర్శించారు. భారత వైమానిక దళం కవాతు బృందంలో 4 అధికారులు, 144 మంది వైమానిక యోధులు పాల్గొన్నారు. 144 మంది యువ నావికుల నౌకా దళానికి మహిళా అధికారి లెఫ్టినెంట్ కమాండర్ దిశ అమృత్ నాయకత్వం వహించారు. మొట్టమొదటిసారిగా కవాతు బృందంలో 3 మహిళలు, 6 అగ్నివీరులు పాల్గొన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ చెందిన కవాతు బృందాలు కూడా కవాతులో పాల్గొన్నాయి. మహిళా సాధికారతను ప్రదర్శించే పరేడ్లో తొలిసారిగా బీఎస్ఎఫ్ మహిళా ఉంటర్ రైడర్లు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వందే భారతం నృత్య పోటీల ద్వారా ఎంపికైన 479 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వైమానిక దళ పోరాట విమానాలు, హెలికాప్టర్, గగన విన్యాసాలు ప్రేక్షకులను ఆనందపరిచాయి. జాతీయ గీతాలాపన, త్రివర్ణ బెలూన్లను విడుదల చేయడంతో కవాతు వేడుక ముగిసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవిడ్-19 నాసిల్ వ్యాక్సిన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు కొత్త ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ వ్యాక్సిన్ ను ఇన్కోవాక్ పేరుతో భారత బయోటెక్ అభివృద్ది చేసింది. ఈ నాసిల్ వ్యాక్సిన్ ను 18 పైబడిన వారికి బూస్టర్ డోసుగా ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ను కోవిన్ ప్లాట్ఫామ్ లో కూడా చేర్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న 60% వ్యాక్సిన్ మన దేశం నుంచి వెళుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన బయోటెక్ తదితర సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ఔషధ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. దేశ ప్రజలకు 74 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. బహుళ సాంస్కృతిక అనుభవాలు, అద్భుతమైన ప్రజాస్వామ్య విలువలు, చారిత్రక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాన్ని కవర్ చేసే ఈ సందర్భం భారత రాజ్యాంగానికి ఏకీకృత దర్పణం అని ఠాకూర్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ ఆజాదీక అమృత్ కాలంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి పౌరులు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఈరోజు వసంత పంచమి, సరస్వతి పూజ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం అందరిలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుందని ప్రధానమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని రాజ్భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ గౌరవాన్ని, హక్కులను, రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అన్ని అధికారాలు పొందిన వర్గం ఒకవైపు, అన్ని భారాలు మోస్తున్న వర్గం మరోవైపు సమాజంలో ఉండకూడదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని, అభివృద్ది పనాలు అందరికీ అందాలని రాష్ట గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తల్కొటారా స్టేడియంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు.
కాగా ఈ ఏడాది 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షపై చర్చకు నమోదు చేసుకున్నారని, ఇది గత ఏడాదితో పోలిస్తే 50% ఎక్కువని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. గత ఏడాది 15.5 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారన్నారు. ఈ విద్యార్థుల్లో సుమారు 16 లక్షల మంది దేశవ్యాప్తంగా రాష్ట బోర్డులకు చెందినవారని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం మంత్రిత్వశాఖ విద్యార్థుల నుండి 20 లక్షల పైగా ప్రశ్నలను స్వీకరించిందని, 2018 నుంచి ప్రతి సంవత్సరం పరీక్షపై చర్చ అనేది వార్షిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రధాన్ తెలియజేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డులో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నాట్ స్కీవర్ విజేతలుగా నిలిచారు. ఆల్రౌండర్ స్టోక్స్ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. ఐసీసీ మహిళల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా స్కీవర్ రాచెల్ హేవో ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకున్నారు. 30 ఏళ్ల స్కీవర్ మహిళల అంతర్జాతీయ ఒకరోజు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా ఎంపికయ్యారు. పురుషుల ఓడిఏ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ గా పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజం, పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా భారత్కు చెందిన సూర్యకుమార్ యాదవ్, పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా దక్షిణాఫ్రికా చెందిన మార్కో జాన్సన్. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని పాకిస్తాన్ చెందిన బాబర్ ఆజం, మహిళల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఆస్ట్రేలియాకు చెందిన తహ్లియా మెగ్రాత్, ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా మన దేశానికి చెందిన రేణుకా సింగ్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ లో రోహన్ బొప్పన్న, సానియా మిర్జాలు రేపు మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ తో తలపడనున్నారు. రేపు ఉదయం 6:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్లో సానియా బొప్పన్న 7-6, 6-7, 10-6 డెసిరే క్రౌజిక్, నీల్ స్కూప్స్కి జంటపై నెగ్గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాలను ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఆకాశవాణి ద్వారా ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ప్రసారమవుతుంది. 97వ నెలవారీ రేడియో కార్యక్రమంలో ప్రస్తావించే అంశాల గురించి తమ ఆలోచనల్ని తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు. నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం కు డైల్ చేయాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబరు 1800-11-7700 కాల్ చేసి హిందీ లేదా ఆంగ్ల భాషలో తమ సలహాలను, సూచనలను రికార్డు చేయవచ్చని తెలిపారు. ఫోన్ నెంబరు మరొకసారి 1800-11-7700. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ సమస్యను పరిష్కరించడానికి రైళ్ల రాకపోకల మధ్య వ్యవధిని సుమారు 3 నిమిషాలు తగ్గించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైళ్లు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త రైళ్ల కోసం ప్రతిపాదనలు పంపామని, అవి వచ్చేలోపు సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అమీర్పేటలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్లాట్ఫామ్ పొడవు పెంచుతున్నామని కూడా ఆయన తెలియజేశారు. ఈరోజు భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన కార్యక్రమం కొత్త ఢిల్లీలోని కర్తవ్య పద్ధలో జరిగింది. రాష్టపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ పరేడుకు ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవాతులో భారత సైనిక శక్తి సామర్థ్యాలను, అభివృద్ది, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. భారత బయోటిక్ అభివృద్ది చేసిన కోవిడ్-19 నాసిల్ వ్యాక్సిన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈరోజు కొత్త ఢిల్లీలో ఆవిష్కరించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి వార్షిక అవార్డును ప్రకటించారు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్, ఇంగ్లాండ్ ఆల్రౌండర్ నాట్ స్కీవర్ విజేతలుగా నిలిచారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.